Hi friends వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ విత్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను డిస్కస్ అయిపోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించి మనకు కమ్మింగ్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి కదా దానికి ప్రీ వీడియోగా ఇది అయితే అనుకోవచ్చు మెయిన్గా మనం ఈ యొక్క పాలిటెక్నిక్లో ఎలాంటి కాలేజ్లో జాయిన్ అవ్వాలి గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా ఈ రెండింటిలో ఏది బెస్ట్ అన్న దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటు కమ్మింగ్ వచ్చే వీడియోస్ గురించి కూడా వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు చిన్నది అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా పాలిటెక్నిక్లో అన్నది సరైన కాలేజీలో జాయిన్ అవ్వడం అనేది డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఈ యొక్క మనకి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ప్రాసెసింగ్లో ఉంది ఇక కమ్మింగ్ మనకు ఒక టూ డేస్లో ఈ యొక్క ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉందో అది కూడా మనకు స్టార్ట్ అయితే అయిపోతుంది కాబట్టి దానికి సంబంధించి మనం మెయిన్గా ఎలాంటి కాలేజ్లో జాయిన్ అవ్వాలి అసలు గవర్నమెంట్ కాలేజ్ బెస్ట్ ప్రైవేట్ కాలేజ్ బెస్టా అన్నది ఇప్పుడు మనం అయితే గమనిద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ బెస్టా ప్రైవేట్ కాలేజ్ బెస్టా అంటే ఇక్కడ ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క విధంగా మనకైతే ఉంటుంది అందులో మీరు ఏది కోరుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కాలేజ్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఓవరాల్గా మనం గమనించినట్టయితే ముందుగా గవర్నమెంట్ కాలేజ్ గురించి అయితే మాట్లాడదాం ఇక్కడ పర్టికులర్గా నేను ఒక్క కాలేజ్ గురించి మాట్లాడట్లేదు ఏదైతే ఓవరాల్గా గవర్నమెంట్ కాలేజ్ ఉంటాయో వాటన్నిటికి సంబంధించి అయితే మాట్లాడుతున్నాను ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్లో మెయిన్గా అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నది అయితే గమనిద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ మెయిన్కు గవర్నమెంట్ కాలేజెస్లో మెయిన్ అడ్వాంటేజెస్ అంతా ఏంటి అంటే ల్యాబ్స్ అనమాట ఎందుకంటే మనకు ఈ యొక్క పాలిటెక్నిక్ సంబంధించి మీరు ఏ కోర్స్ అన్నా తీసుకోండి వాటికి సంబంధించి ల్యాబ్కి అయ్యే ఎక్విప్మెంట్ కాస్ట్ అనేది చాలా హెవీగా ఉంటుంది దాంతోపాటు ఆ యొక్క ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆర్ లేదంటే టూ టూ స్టూడెంట్స్కి ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఉంటే వాళ్ళు ఎక్కువసేపు అందులో వర్క్ చేయగలరు దాంతోపాటు దాని గురించి ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలరు బట్ ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్లో ఎలా ఉంటుంది అంటే ఎక్విప్మెంట్ అనేది మనకి ఇంకా దాని గురించి డ్రాబ్యాకే ఉండదు ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ కాలేజ్లోనూ ల్యాబ్కి సంబంధించిన అయితే ఎక్విప్మెంట్స్ ఉంటాయి మిషన్స్ ఉంటాయో ఖచ్చితంగా చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు స్టూడెంట్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేయడానికి ఈ యొక్క గవర్నమెంట్ కాలేజెస్లో పాజిబిలిటీ అవుతుంది దాంతోపాటు మనకు ప్రైవేట్ కాలేజెస్తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజు అనేది తక్కువ ఇక్కడ చాలామందికి తెలియని ఏంటంటే ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ రెండిట్లోనూ ఒకే ఫీజు అనుకుంటారు బట్ కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్లో అరౌండ్ మీకు ఫైవ్ థౌసండ్ వరకు ఫీజ్ అయితే వస్తుంది పర్ ఇయర్ కానీ ప్రైవేట్ కాలేజ్ లో మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఫీజు అనేది రావటం అయితే జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ కాలేజ్ లో మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ గా గమనించినా లేదంటే ఫీజు వేరు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రకారం మీరు గమనించినా మీకు అనేది కొంచెం బెనిఫిటెడ్గానే గవర్నమెంట్ కాలేజ్ లో కనబడిస్తుంది దాంతోపాటు ఏమైనా ప్లేస్మెంట్స్ వచ్చినా కూడా మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజ్నే కొన్ని కంపెనీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాయి కాబట్టి కొన్ని టాప్ కంపెనీస్ కావచ్చు కొన్ని ఏమైనా మంచి రేంజ్లో ఉన్న కంపెనీస్ అనేవి గవర్నమెంట్ కాలేజ్ కే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని గవర్నమెంట్ కాలేజ్ ఇలానే ఉంటాయని కాదు కానీ మెజార్టీ గవర్నమెంట్ కాలేజెస్ అనేవి ఇలానే ఉంటాయి మరి వీటికి సంబంధించి డిసడ్వాంటేజ్గా మెయిన్గా మనం గమనించినట్టయితే ఏదైతే టీచింగ్ ఉంటుందో ఇది టీచింగ్ అనేది మనం అంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ అనేది గవర్నమెంట్ కాలేజ్లో ఉండదు ఎందుకంటే మనకు అక్కడ ఎలా ఉంటుందంటే మేబీ ఫ్యాకల్టీ అన్న వాళ్ళు ఎప్పుడన్నా రావచ్చు ఎప్పుడన్నా వెళ్ళచ్చు దాంతోపాటు వాళ్ళు చెప్పాలి అనుకుంటూనే మనకు సిలబస్ అయితే చెప్పడం జరుగుతుంది ఇది కూడా అన్ని కాలేజ్లో కాదు మేబీ కొన్ని కాలేజ్లో ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఫ్యాకల్టీస్ అనేవి లాంగ్ లీవ్స్ అయితే పెడుతూ ఉంటారు సిలబస్ అనేది అలాంటి అలాంటివి స్టూడెంట్స్ ఇంకా వాళ్ళు ఓన్ గా చదువుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది కొంచెం మనకు డ్రాబ్యాక్ అని అయితే చెప్పుకోవచ్చు నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది కానీ లేదంటే వేరే స్టూడెంట్స్ మనకు చెప్పింది కానీ కొంచెం ఈ యొక్క టీచింగ్ ఏదైతే ఉంటుందో అది మీరు ఓన్గా నేర్చుకునే వాళ్ళకైతే సెట్ అవుతుంది కానీ ఓన్లీ టీచర్ చెప్పిందే ఇన్ని మేము రాసేవాళ్ళం అయితే అనుకుంటే మాత్రం కొంచెం కష్టం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అది కాకుండా ఇక్కడ రిమైనింగ్ అంతా కూడా మనకు బాగానే ఉంటుంది బట్ ఇక్కడ మెయింటెనెన్స్ కావచ్చు లేదంటే ఒక స్టూడెంట్ని కంట్రోల్ చేయడం అనేది కొంచెం గవర్నమెంట్ కాలేజెస్లో కొంచెం తక్కువగానే ఉంటుంది అంటే స్టడీస్ మీద ఫోకస్ అనేది కొంచెం తక్కువగానే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది రిమైనింగ్ యాక్టివిటీస్ మీద ఆ యొక్క గవర్నమెంట్ కాలేజ్లో చదివే వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి అది మీరు ఏదన్నా తీసుకోవచ్చు బయట తిరగడం కావచ్చు ఇంకా వేరే వేరే ఏ యాక్టివిటీస్ తీసుకున్నా కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇది గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించి మరి ప్రైవేట్ కాలేజ్ రిలేటెడ్గా వచ్చినట్టయితే ఇక్కడ ప్రతి ప్రైవేట్ కాలేజ్ నేను చెప్పినట్టే ఉండాలని అయితే కాదు మెజార్టీగా గమనించినట్టయితే ఈ యొక్క ఏదైతే ఎక్విప్మెంట్ కానీ మిషనరీ కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రైవేట్ కాలేజెస్లో ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్కటి ఆ టూ టూ స్టూడెంట్స్ ఒక్కొక్కటి అంత ఎక్విప్మెంట్ అయితే ఉండదు జస్ట్ ఒక ఫార్టీ ఆర్ థర్టీ స్టూడెంట్స్కి ఒక త్రీ ఆర్ ఫోర్ మిషన్స్ అయితే ఉంటాయి మహా అంటే ఫైవ్ మిషన్స్ ఉంటాయి అంతకుమించి ఎక్కువగా అయితే ఉండవు కాబట్టి అంతకుమించి ఎక్విప్మెంట్స్ కూడా ఎక్కువగా ఉండవు అప్పుడు ఒక్కొక్క ఎక్విప్మెంట్ దగ్గరే ఆరు ఒక్కొక్క మిషనరీ దగ్గరే ఒక టెన్ స్టూడెంట్స్ కానీ ఎయిట్ స్టూడెంట్స్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసే ఛాన్సెస్ అనేది కొంచెం తగ్గిపోతాయి అంటే మీరు మీకు ఆపర్చునిటీ ఆ యొక్క స్కిల్ గెయిన్ చేయడానికి ఆపర్చునిటీ అనేది కొంచెం తక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అది మెయిన్గా డ్రాబ్యాక్ దాంతోపాటు ఇంకా గమనించినట్టయితే ఫీజెస్ కూడా మన గవర్నమెంట్ కాలేజ్తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు మనకు కొంచెం ఏవైతే ఫ్రెండ్లీ ఎన్విరాల్మెంట్ కానీ ఇలాంటి స్పోర్ట్స్ ఇంకా అదర్ యాక్టివిటీస్ అన్నవి ప్రైవేట్ కాలేజ్లో అంతగా మనకు ఎక్కువగా అయితే కనిపించవు ఓన్లీ వాళ్ళు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తారు ఇక రిమైనింగ్ అదర్ యాక్టివిటీస్ అనేవి పెద్దగా పట్టించుకోరు కాబట్టి అక్కడ మనకు అలాంటివైతే ఏవి కూడా ఉండవు దాంతోపాటు అడ్వాంటేజ్కి వచ్చినట్టయితే మనకు ఇక ప్రైవేట్ కాలేజ్లో టీచింగ్ అనేది బెటర్గానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు శాలరీస్ అనేవి పే చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఫ్యాకల్టీ వాళ్ళు ఇన్ టైంలో సిలబస్ అయిపోగొట్టాలి దాంతోపాటు ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్యాకల్టీ అయితే బాగానే ఉంటారు దాంతోపాటు ఇన్ కేస్ ఏదైనా ఫ్యాకల్టీ లీవ్ పెట్టినా ఫ్యాకల్టీకి ఏదన్నా మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి మనకు ఒక వన్ ఆర్ టూ మంత్స్ అవైలబుల్గా లేకపోయినా నెక్స్ట్ డేనే మనకు ఇంకొక కొత్త ఫ్యాకల్టీ అయితే రావడం జరుగుతుంది అప్పుడు మీకు ఎడ్యుకేషన్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి ఈ రెండు కాలేజ్లో ఈ విధంగా అయితే ఉంటాయి సిచ్యువేషన్స్ మరి ఇందులో మీరు ఏది ప్రిఫర్ చేస్తారు ముందుకు ముందుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి బట్ నేను చెప్తాను చెప్తున్నాయి ఏంటంటే మీరు గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ రెండింటినీ ఆప్ చేసుకోండి కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్గా మీరు గవర్నమెంట్ కాలేజ్ని అయితే ఇవ్వండి సెకండ్ ప్రిఫరెన్స్గా మీరు వచ్చేటప్పటికి ఈ యొక్క ప్రైవేట్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ యొక్క ప్రిఫరెన్స్గా అయితే ఇవ్వండి అప్పుడు మేబీ మీకు ఛాన్సెస్ ఉన్నట్టయితే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుంది అది కనుక మిస్ అయినట్టయితే మీకు ప్రైవేట్ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది ఓవరాల్గా ఈ విధంగా అయితే ఇవ్వండి ఇక ఇంకొకటి ఏంటంటే బ్రో దూరం ఉండే కాలేజ్ చెక్ చేసుకో అంటే సెట్ చేసుకోవాలా ఆర్ మనకి దగ్గరలో ఉన్న కాలేజెసే చూస్ అన్న డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎలాంటి కాలేజ్ అన్నా చూస్ చేసుకోండి బట్ కాకపోతే ఏంటంటే మీ ఇంట్లో ఫినాన్షియల్ పొజిషన్ మీ ఇంట్లో ఉన్న కెపాసిటీని బట్టి మీరు అయితే మూవ్ అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే మనము ఇంత బడ్జెట్తో ఎస్టిమేషన్ చేసుకొని కాలేజీలో జాయిన్ అవుతే అంతే ఉంటుందని ఎక్కడా కూడా చెప్పలేము దాంతోపాటు ఇంకా ఏంటంటే పాలిటెక్నిక్ అనేది ఎక్కడో హాస్టల్లో ఉండి చదవాల్సినంత అవసరం అయితే లేదు జస్ట్ మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజ్లో జాయిన్ అయినా కానీ మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓన్లీ టాప్ కాలేజ్ కాలేజ్లో చదివితేనే మనకు బాగుంటుంది లేదంటే బాగుండదు అనడానికి అయితే లేదు ఇంకా ప్రైవేట్ కాలేజ్లో ప్లేస్మెంట్ గమనించినట్టయితే అయితే వాళ్ళ యొక్క రెప్యుటేషన్ పోకూడదని అట్లీస్ట్ ఏవో చిన్న కంపెనీస్ అయినా ఎక్కువ కంపెనీస్ అనేది మనకు ఈ యొక్క ప్రైవేట్ కాలేజ్లో ఆపర్చునిటీస్గా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి అది కూడా కొంతవరకు అడ్వాంటేజ్ అని మనమైతే అనుకోవచ్చు కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆ తర్వాత ప్రైవేట్ కాలేజ్ అయితే మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి ఇలా ఇవ్వమని నేనైతే చెప్తాను ఇక నెక్స్ట్ కమ్మింగ్ వీడియోస్ గురించి గైడ్ మాట్లాడుకున్నట్టయితే వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా మీకు త్రీ టు ఫోర్ వీడియోస్ అయితే మన ఛానల్లో రావడం అయితే జరుగుతాయి అలా వచ్చే త్రీ టు ఫోర్ వీడియోస్ని ప్రతి వీడియో మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఎలా ఇస్తే మనకి కాలేజీలో సీట్ వస్తుంది ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఆర్డర్ ఎలా పెట్టాలి అందులో ఫస్ట్ ఏ కాలేజ్ ఇవ్వాలి సెకండ్ ఏ కాలేజ్ ఇవ్వాలి కోర్సెస్ ఎలా ఇవ్వాలి కాలేజెస్ ఎలా ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు ముందుగానే రెడీ చేసుకోవాల్సిన వర్క్ అనేది చెప్తాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అంటే డైరెక్ట్ నేను వెబ్సైట్ ఓపెన్ మీకు చూపించాను అట్లా వెబ్సైట్లో ఇవ్వటానికి మీరు ముందుగానే రెడీ ఎలా చేసుకోవాలన్నది నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను ఇక్కడ వెబ్ ఆప్షన్స్ త్రీ పార్ట్స్ ఏవైతే వస్తాయని చెప్తున్నాము ఇక్కడ ఫస్ట్ పార్ట్లో ఏదైతే ఉంటుందో ఫస్ట్ పార్ట్లో మీరు కాలేజ్ అనేవి ఏవి సెలెక్ట్ చేసుకోవాలి అసలు సెలెక్ట్ చేసుకున్నవి ఎలా రాసుకోవాలి అన్నది నేను ఫస్ట్ వీడియోలో చెప్తాను సెకండ్ వీడియోలో ఒక్కొక్కరు ఎన్ని కాలేజ్ అనేవి ఆప్ చేసుకోవాలి ఎన్ని కాలేజ్ వెబ్ ఆప్షన్స్లో ఇస్తే సీట్ వస్తుంది అది నేనైతే చెప్తాను ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎన్ని ఇవ్వాలి తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎన్ని ఇవ్వాలి అసలు మీకు నచ్చితే ఎన్ని ఇవ్వాలి నచ్చకపోతే ఎన్ని ఇవ్వాలి ఇవి నేను కరెక్ట్గా అయితే వెబ్ ఆప్షన్స్ పార్ట్ టూ వీడియోలు అయితే చెప్తాను ఆ తర్వాత పార్ట్ త్రీ వీడియోకి వచ్చినట్టయితే అందులో మనకు వెబ్ ఆప్షన్స్లో మెయిన్గా గమనించాల్సినవి ఏంటి దాంతోపాటు వెబ్ ఆప్షన్స్లో చేయకూడని మిస్టేక్స్ ఏంటి మనం ఎలా అవాయిడ్ చేసుకోవాలి వాటి గురించి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ యొక్క ఏదైతే పార్ట్ త్రీ వీడియోలు అయితే ఉంటుంది ఆ తర్వాత మనకి ఏదైతే పార్ట్ ఫోర్ అలా గమనించినట్టయితే అసలు నెట్లో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఇది వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఏది క్లిక్ చేయాలి సెకండ్ క్లిక్ చేయాలనేది వెబ్సైట్లో ఓపెన్ చేసి ఎలా వన్ బై వన్ ఎలా క్లిక్ చేయాలని చెప్పి అక్కడ వన్ ఎలా ఇవ్వాలి టూ ఎలా ఇవ్వాలి ఎలా ఇస్తే మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్టు అసలు ఎన్న ఆప్షన్స్ ఇవ్వాలి ఇది మనము ప్రాక్టికల్గా ఫోర్త్ వీడియోలో అలా మనం తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి వీడియోస్ అనేవి కమింగ్ చాలా లెంతీగా అయితే వస్తాయి యాక్చువల్గా అలా వీడియోస్ అనేది డైరెక్ట్గా రిలీజ్ చేయకోకుండా ఒక ఇంటిమేషన్ ఇచ్చి చేద్దామని ఈ వీడియోలో కూడా మీకు ఇంకొకసారి ఇంటిమేషన్ అయితే చెప్తున్నాను అవి చాలా లెంతీగా వస్తాయి స్టార్టింగ్ వీడియో ఒక టెన్ మినిట్స్ వరకు రావచ్చు కానీ సెకండ్ వీడియోస్ అన్ని ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా మేబీ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి కేర్ఫుల్గా అయితే చూడండి లేదు మీకు అర్థం కాకపోయినా ముందే తెలుసుకోవాలనుకున్న టూ థౌజండ్ ట్వంటీ టూలో చేసిన వీడియోస్ ఉంటాయి కదా అవి కూడా ఒకసారి అయితే చూడండి ఇంకొంచెం క్లారిటీ మీకు రావడానికి ఛాన్సెస్ అనేది ఉన్నది కాబట్టి దయచేసి కమింగ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి ఏ టు జెడ్ వీడియోస్ నేను ప్రతి సంబంధించి కమింగ్ వీడియోస్లో అయితే మీతో మాట్లాడతాను ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలు అయితే తెలుసుకున్న వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి